हेलो एव्रीवन, वेलकम टू माय चैनल, इट्स मी श्वेता विनय। ఈ రోజు ఈ వీడియో ద్వారా సంక్రాంతి పిండి వంటల్లో ఒకటైనటువంటి అరిసెల రెసిపీని ఎలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను। అరిసెలని పర్ఫెక్ట్గా చేయాలి అనుకుంటే రైస్ని కానీ బెల్లంని కానీ తీసుకునేటప్పుడు పర్ఫెక్ట్ కొలతలతో తీసుకున్నట్లయితేనే కరెక్ట్గా వస్తాయి, లేదంటే విడిపోవడము పాకం సరిగా రాకపోవడం జరుగుతాయి। సో ఈ వీడియో ద్వారా పర్ఫెక్ట్ కొలతలు మీకు చూపిస్తాను। నేను ఇక్కడ 1 కేజీ రైస్తో మీకు చూపించబోతున్నాను। 1 కేజీ రైస్ని తీసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి, అంటే 10 to 12 అవర్స్ వరకు కంప్లీట్గా నానిన తర్వాత ఇలా ఫిల్టర్ చేసుకొని పెట్టుకోవాలి। 20 మినిట్స్ వరకు ఇలా రైస్ని ఆరబెట్టిన తర్వాత మనం మిక్సీకి పట్టుకోవడమో లేదంటే పిండి గిర్నీకి కానీ తీసుకొచ్చి పిండిని పట్టించుకోవాలి। ఇక్కడ నేను పిండి గిన్నెలో పట్టించాను కాబట్టి చాలా మెత్తగా సాఫ్ట్గా వచ్చింది। మనం ఇంట్లో మిక్సీకి పట్టినట్టయితే కొంచెం రవరవగా వస్తుంది కాబట్టి జల్లెడ పట్టించుకొని దాన్ని యూజ్ చేసుకుంటే సరిపోతుంది। పిండిని కాస్త సైడ్లో పెట్టేసి ఇక పాకం ఎలా పట్టాలనేది చూద్దాం। అరిసెల ప్రిపరేషన్లో బెల్లం రోల్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు మంచి బెల్లం దొరికితేనే అరిసెలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి। షాప్లో ముందుగానే మనం కొనుక్కునేటప్పుడే అరిసెల కోసం అని సపరేట్గా చెప్పినట్లయితే మెత్తటి బెల్లాన్ని ఇస్తారు। సో బెల్లంని పాకం పట్టడం కోసం ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి। పాకం పట్టడం కోసం ఇలా వెడల్పాటి బౌల్ తీసుకొని అందులో బెల్లం వేసి 1/2 కప్ వరకు వాటర్ యాడ్ చేసి పాకం పట్టుకోవాలి। కేజీ రైస్కి 750 గ్రాముల బెల్లం తీసుకున్నట్లయితే స్వీట్నెస్ సరిగ్గా సరిపోతుంది। బెల్లం ఇలా కంప్లీట్గా మెల్ట్ అయిన తర్వాత వేరొక బౌల్లోకి ఫిల్టర్ చేసుకోవాలి, ఎందుకంటే ఇలా ఫిల్టర్ చేయడం వల్ల బెల్లంలో ఉన్నటువంటి ఏదైనా చెత్త ఉంటే మనకు వచ్చేస్తుంది, అండ్ ఏదైతే బౌల్లో మనం పిండిని మిక్స్ చేయాలనుకుంటామో దానికి సెకండ్ బౌల్ని పెట్టుకోవాలి, ఎందుకంటే 2 సార్లు మారుస్తుంటుంటాం కాబట్టి మనకు ప్రిపరేషన్కి కూడా ఈజీ అవుతుంది। చూస్తున్నారు కదా, ఇలా పెద్ద బౌల్ తీసుకున్నట్లయితే మనం పిండి మిక్స్ చేసేటప్పుడు కూడా మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, అండ్ పాకం పట్టేటప్పుడు ఇలా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగున మాడిపోతుంది। సో ఇలా కంటిన్యూగా కలుపుతూ ఉంటే మనకు పాకం వస్తుంది లేనిది వెంట వెంటనే తెలిసిపోతుంది। ఇలా వాటర్లో కొంచెం కొంచెం అలా వేస్తూ చెక్ చేసుకోవాలి। అరిసెల ప్రిపరేషన్లో అసలైన టాస్క్ ఇదే, పాకం సరిగ్గా వచ్చిందంటే చాలు మనకు అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి। సో ఇలా కొంచెం కొంచెం వాటర్లో వేయడం వల్ల అది ముద్ద కడుతూ ఉందా లేదా చూసుకోవాలి, వాటర్లో మెల్ట్ అయినట్టుగా ఉన్నట్లయితే పాకం రానట్టే, మనకు బాల్ చేసినట్లయితే విడిపోకుండా ఉండలా వస్తే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్లే। మీకు క్లియర్గా చూపించడం కోసం నేను 2-3 సార్లు వాటర్లో చెక్ చేస్తూ ఉన్నాను। సో ఇప్పుడు నెక్స్ట్ మనకు ప్రాపర్గా పాకం అనేది ప్రిపేర్ అయినట్లే చూడండి, ఒకసారి ఇలా చేస్తే ఉండగా వస్తుందంటే పర్ఫెక్ట్గా వచ్చినట్లే। ఇప్పుడు ఇది పాకం స్టవ్ పైన ఇలా ఉండగానే 1/2 కప్ వరకు నువ్వులను యాడ్ చేసుకోవాలి। నెక్స్ట్ ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి। ఇలా పాకంలో నెయ్యిని వేయడం వల్ల అరిసెలు చాలా టేస్టీగా అండ్ సాఫ్ట్గా వస్తాయి। పాకం ఇప్పుడు పర్ఫెక్ట్గా కంప్లీట్ అయిపోయింది। సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఇందులో పిండిని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ కలుపుకోవాలి, ఒకేసారి కాకుండా ఉండలేమీ రాకుండా ఇలా కొంచెం కొంచెం వేస్తూ కలపడం వల్ల పిండి కూడా కంప్లీట్గా మిక్స్ అవుతుంది। చూస్తున్నారు కదా, ఇలా మనం కంప్లీట్గా మిక్స్ చేసిన తర్వాత మనకు చేతి కతుక్కోకుండా ఉండలుగా ప్రిపేర్ చేస్తుంటే వచ్చేస్తుంది కదా, సో మనకు పర్ఫెక్ట్గా పిండి రెడీ అయిపోయినట్లే। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వెంటనే కాకుండా 1 to 2 అవర్స్ వరకు సైడ్లో పెట్టి మనం అరిసెలు చేసుకోవాలి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి। నెక్స్ట్ ఇలా పిండిని కొంచెం కొంచెంగా బాల్స్ లాగా తీసుకొని పూరీలాగా ఒత్తుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి, ఫ్లేమ్ మరీ ఎక్కువగా పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసినట్లయితే లోపల కూడా కంప్లీట్గా ఉడికిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। ఇలా డీప్ ఫ్రై చేసిన తర్వాత వీటిని వేరొక బౌల్లో జల్లెడలో పెట్టుకొని ఇలా వేరొక బౌల్తో ప్రెస్ చేస్తే దాంట్లో ఉన్నటువంటి ఎక్సెస్ ఆయిల్ అంతా వచ్చేస్తుంది అండ్ మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అరిసెలు కూడా। సో చూసారు కదా, 1 కేజీ రైస్కి 750 గ్రాములు అంటే 2 కేజీ రైస్ తీసుకున్నట్లయితే 1.5 కేజీ బెల్లం యూజ్ చేసుకోవాలి। సో ఇలా పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా మీరు కూడా చేస్తారని అనుకుంటున్నాను। మనం ఇలా తయారు చేసినటువంటి 1 కేజీ రైస్లో మనకు 30 to 40 అరిసెలు ఈజీగా తయారైపోతాయి, మనం చేసే సైజుని బట్టి కూడా ఉంటాయి। ఇలా చిన్న సైజుగా చేసుకున్నట్లయితే మనం ప్రెస్ చేసినప్పుడు కొంచెం వెడల్పు అవుతుంది, ప్రెస్ చేసేటప్పుడు కూడా మరీ గట్టిగా కూడా ఒత్తకూడదు, లోపల ఉన్నటువంటి పిండి బయటకు వచ్చేస్తుంది। సో ఇలా చేసిన తర్వాత ఇలా చిల్లులున్న బౌల్లో పెట్టుకున్నట్లయితే ఇంకొంచెం ఆయిల్ కూడా ఏదైనా ఉన్నట్లయితే 2 డేస్ వరకు వస్తుంది। మరి వీడియో అందరికీ నచ్చింది అనుకుంటాను, ఇంకెందుకు ఆలస్యం కొట్టండి, లైక్ చేసేయండి, షేర్, అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా। అందరికీ హ్యాపీ పొంగల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్।